రుతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతుంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం ఇవాళ వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడిన వాయుగుండం ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఒడిశా వైపు వస్తుంది. అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారటంతో ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖ జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే అత్యవసర సహాయ చర్యల కోసం 3 NDRF, 2 NDRF బృందాలను రంగంలోకి దింపింది రాష్ట్ర సర్కార్. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఉంది. ఇక ఉత్తర తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. ఉదయం 10 తర్వాత వర్షం మరింత పెరుగుతుంది. హైదరాబాద్ లోను మళ్లీ వర్షం మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు అలాగే కురుస్తాయి. సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్, ఉత్తర పశ్చిమ తెలంగాణలో భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాత్రి 9 తర్వాత ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ అంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే చిరుచల్లలు పడుతున్నాయి. హైదరాబాద్, కామారెడ్డి, కొమరంభి, మెదక్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్పల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఈదురుగాలతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది.